పరామర్శించి తమకు అండగా ఉంటామని హామీస్తూ భరోసాగా ఐటీసీ సహకారంతో సార్పక బసప క్యాంపులో బాధితులకు నిత్యావసర సరుకుల కిట్ను జిల్లా కలెక్టర్ అనుదీప్ స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద కారణంగా బాధితులకు నష్టం వాటిల్లిందని వాటికి కొంత ఉపశమనాన్ని కలిగించే విధంగా ఐటీసీ సహకారాన్ని అందించారని అన్నారు. పునరావాసం కల్పించి నిత్యావసర వస్తువులు అందించి స్థానికులను ఆదుకున్నారని ఐటీసీ యాజమాన్యంకి జిల్లా కలెక్టర్ అభినందించారు. వరద బాధితులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బాధితులు అందరికీ నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. How the community will work together to help themselves so that the life and the property will last minimum. So moving ahead, I request all the media friend, if we can go, even company will come along with you, if you can go and talk to the people. కొంతమంది ఇల్లు కూలిపోయినాయి, బాగా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉంటే 10,000 ఆర్థిక సహాయం కూడా అందించాలంటే 10,000 ఆర్థిక సహాయం కూడా ప్రకటించిన విషయం మీరందరూ చూసింది. దాంతో పాటుగా అసలు శాశ్వత పరిష్కారం కావాలి. ఊకే ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు మళ్ళీ ఒడ్డుకు తీసుకొచ్చేసి మళ్ళీ 4 రోజులకు మిమ్మల్ని పంపడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మరి దీనికి శాశ్వత పరిష్కారం లేదా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే, వారిని కోరిన వెంటనే వారు స్పందించి కరకట్ట నిర్మాణంతో పాటుగా అవసరం అనుకుంటే ఇంకా నిపుణుల వారి యొక్క సూచనల మేరకు ఆ గ్రామాలను కూడా ఎత్తైనటువంటి ప్రాంతానికి తీసుకుపోయి ఇల్లు నిర్మాణం చేయాలి, కాలనీలు బ్రహ్మాండమైనటువంటి కాలనీలు నిర్మాణం చేయాలి, అవసరం అనుకుంటే స్కూల్ కూడా అక్కడ కట్టించాలి అని చెప్పేసి ఆదేశించి మరి అందరికి కూడా మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వమే కట్టిస్తుంది అని చెప్పేసి ప్రకటించడం అంటే ఇది మామూలు విషయం కాదు. దాంతోపాటు మీరందరూ కూడా ఓపిక ఉండాలి మనందరికి కూడా, ఎందుకంటే ఒకేసారి ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఒక 30,000 మందిని మనం బయట స్కూళ్లలో పెట్టుకుంటాం. ప్రిపరేషన్ ఎలా ఉంది డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే నేను నన్ను ఇన్వాల్వ్ చేసినప్పుడు కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఫస్ట్ మీటింగ్ పిలిచినప్పుడు నేను పర్సనల్ గా అనుకున్నాను ఇంత ప్యానిక్ ఎందుకు అవుతున్నాం, ఇంత కంగారు ఎందుకు పడుతున్నాం. బట్ ఇప్పుడు చూసుకుంటే 10 డేస్ తర్వాత అంత ప్రిపరేషన్ ఉంది కాబట్టి ఇంత వరద వచ్చినా కూడా మనకి మినిమం ఇంపాక్ట్ తోటి బయటపడగడం జరిగింది. దానికి ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎమ్మెల్యే గారు కానీ ఈ మొత్తం ప్రాసెస్ లో మీడియా చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ టైం కొండబట్టే చాలా ప్లేసెస్ లో చాలా మంది టైం కి బయటికి రాగలిగారు. ఆ ఇన్ఫర్మేషన్ జనాలకు వెళ్ళడానికి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఇక్కడ ఉన్న మన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మెంబర్స్ అందరూ కూడా. అండ్ కొంత కంటిన్యూస్ రోల్ ప్లే చేశారు మీడియా మెంబర్స్ అందరూ, అడ్మినిస్ట్రేషన్ నుంచి కలెక్టర్స్ ఆఫీస్ నుంచి సీఎం ఆఫీస్ నుంచి ఎమ్మెల్యే ఆఫీస్. దాంతో పాటుగా అసలు శాశ్వత పరిష్కారం కావాలి. ఊకే ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు మళ్ళీ ఒడ్డుకు తీసుకురావడం, ఒడ్డుకు తీసుకొచ్చేసి మళ్ళీ 4 రోజులకు మిమ్మల్ని పంపడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మరి దీనికి శాశ్వత పరిష్కారం లేదా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే, వారిని కోరిన వెంటనే వారు స్పందించి కరకట్ట నిర్మాణంతో పాటుగా అవసరం అనుకుంటే ఇంకా నిపుణుల వారి యొక్క సూచనల మేరకు ఆ గ్రామాలను కూడా ఎత్తైనటువంటి ప్రాంతానికి తీసుకుపోయి ఇల్లు నిర్మాణం చేయాలి, కాలనీలు బ్రహ్మాండమైనటువంటి కాలనీలు నిర్మాణం చేయాలి, అవసరం అనుకుంటే స్కూల్ కూడా అక్కడ కట్టించాలి అని చెప్పేసి ఆదేశించి మరి అందరికి కూడా మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వమే కట్టిస్తుంది అని చెప్పేసి ప్రకటించడం అంటే ఇది మామూలు విషయం కాదు. దాంతోపాటు మీరందరూ కూడా ఓపిక ఉండాలి మనందరికి కూడా, ఎందుకంటే ఒకేసారి ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఒక 30,000 మందిని మనం బయట స్కూళ్లలో పెట్టుకున్నాం. స్కూళ్లలో పెట్టే ముందు ఏమైందంటే ఆ 2-3 రోజులు ఏమైందంటే మనకి ఓ పక్క వరద పెరుగుతూ ఉంటే వచ్చేటోళ్ళు తీసుకొచ్చి అక్కడ పెడతా ఉన్నాం, భోజనాలు తయారు చేస్తా ఉన్నది ఐటీసీ వాళ్ళు భోజనాలు చేస్తా ఉన్నాం, మనం మిగతా సెంటర్లలో ప్రభుత్వం నుండి సహాయం అందిస్తూ ఉన్నాం. భోజనం తినే లోపల ఇంకొక బ్యాచ్ వచ్చింది, యాడ్ అవుతా ఉండేది. మళ్ళీ వీళ్ళకు వండుతూనే ఉండేటోళ్ళు మళ్ళీ ఇంకొక కొంతమంది యాడ్ అవుతారు. అంటే తెల్లవార్లు పొద్దాక కూడా అట్లా సర్వీస్ అందించినా కానీ